श्री वेंकटगुरुभ्यो नमः, श्रीमते रामानुजाय नमः, श्री कृष्ण शरणं मम। श्रीमद्भगवद्गीता रेंडव अध्यायानी तेलुसुकुंटू उन्नाम। श्री कृष्ण स्वामी वेदमुलु त्रिगुणमुलकु संबंधिंचिनवि, वेदांतमुलु केवलमु శుద్ధ సత్వమునకు సంబంధించినవి, అవి తెలుసుకో, మోక్షగామికి అవి చాలు. ప్రపంచమంతా సూపర్ బజార్లాగా ఎన్నో ఉంటాయి, అవన్నీ నీకెందుకు? నచ వేదోదితం సర్వం సర్వస్య ఉపాధేయం. భగవద్ రామానుజుల వారు ఒక చక్కని వాక్యమును అనుగ్రహించారు. ఈ వేదములో చెప్పబడినటువంటిది అన్నీ అందరికీ ఆచరించుటకు తగినవి కాదు, ఆచరించాల్సిన అవసరము లేదు. ఉపాధేయము అంటే మనము వాటినే తీసుకోవాలి అని ఆలోచించకండి అన్నాడు ఆయన. అనంతావై వేదాహ, అనంతములి వేదములు, నీకు కావలసినదేదో దాంట్లో తీసుకో. అలా అంటే పొంగి పొర్లేటటువంటి నీరు ఉన్నటువంటి బావి కానీ చెరువు కానీ నీకు దాహం వేస్తే కావలసినంతే తాగుతావు. అంతేకాని ఈ నీరంతా తలకెత్తుకుందాము అంటే సాధ్యమా? అసలు అలా ఆలోచిస్తే అది మూర్ఖుడే అవుతాడు తప్ప జ్ఞాని కాడు. ఇది ఒకటి గుర్తుంచుకోండి అంటూ ఉన్నారు. ముముక్షోహో ఏతావదేవ ఉపాధేయం. మరి ఇక ఏం చేయాలండి? మరి ఇక ముముక్షు అంటే చెబుతూ ఉన్నారు, ఇదిగో ఇది ఏమిటిది? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్తు అకర్మణి. నీకు కర్మ చేయుట ఎందే అధికారము ఉన్నది, ఫలమునందు అధికారము లేదు. అంటే అధికారం అంటే అర్థం ఏమిటి? అధికృత్య కృతం కార్యం, దానిని చెయ్యటం. అధికారం అంటే ఏదో ఒకరు ఒక పదవనో లేకపోతే ఒకరిస్తే వచ్చేదేనో అనుకోకండి. ఇక్కడ ఈ శబ్దము నీవు కర్మ చేయటానికి సరిపోతావయ్యా, కానీ ఫలమును నీవు తేలేవు. నీ నువ్వు తేగలిగేది కాదు అది. నువ్వు చదవగలవు, ఉద్యోగం నువ్వు సంపాదించటానికి వెంటనే నువ్వు ఏమన్నా తెచ్చుకోగలవా ఉద్యోగాన్ని? అలాగే భూమిలో విత్తనము నాటగలవు, మొలకెత్తే పని నీవేం చేయగలవు? అలాగే ఏదైనా సరే పనిని చేయగలుగుతావు, కానీ ఫలమును తేలేవు సుమా. నీ కొన్ని కొన్ని ఏదో నువ్వే తెచ్చినట్టు కనపడితే కనపడవచ్చు, కానీ నిజానికి ఆ ఫలమును ఇచ్చేటటువంటి వాడు మరొకడు ఉన్నాడు. అయితే దీనిని చాలామంది స్వార్థంగా తీసుకున్నారు అని కూడా చెబుతూ ఉంటారు. అంటే నువ్వు మా దగ్గర పనిచేసేళ్ళు జీతం అడగకు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. మరి ఇదేమిటి, ఇలా చెప్పవచ్చా అంటే, అలా చెప్పేటటువంటి వారు, నేను ఒక ఆయనకి అమెరికాలో ఉన్న ఆయనకి చెప్పాను, రాత్రి పగలు కూడా భగవద్గీత చెప్పాను. ఏ టైం అయినా ఆయన చేస్తూ ఉండేవాడు, నాకు పుస్తకంతో పని లేదు కనుక నిద్రలోనైనా లేచి చెప్పేస్తూ ఉండేవాడిని. ఆయన అన్నాడు ఈ శ్లోకం వచ్చినప్పుడే, ఏమండి ఇది, వీటిల్లో రాశి ఉంచుతున్నారు కర్మాగారాల్లో, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. నువ్వు పని చేయటం వరకే ఫలంలో నీకు అధికారం లేదు, అంటే జీతమును వాడగొద్దు అనేటటువంటి భావం వస్తున్నట్టు అనిపించింది అన్నాడు. అవునయ్య, అవతలు ఇంకోటి కూడా ఉంది కదా, మా కర్మఫల హేతుర్భూః మాతే సంగోస్తు అకర్మణి. నువ్వు కర్మఫలమునకు హేతువు కాకు అంటూ ఉన్నాడు కదా. ఇప్పుడు అతడు కూడా దీంట్లో వాడేగా, ఆ ఫ్యాక్టరీ పెట్టిన యజమాని కూడా కర్మఫలానికి అతడు కూడా హేతువు కాకూడదు. మరి ఇక్కడ ఎవరు హేతు అవుతారంటే అందరూ అవుతారు, అతడు ఒక్కడే కాదుగా. మరి ఇప్పుడు మీరందరూ జీతాలు ఎందుకు, వచ్చే లాభాలు పంచుకోండి అన్నా నేను ఈ మాట చూపించి. మరి ఎలాగో చెప్పొచ్చు కదా, వీటిని ఎలా విపరీతార్థములకు తీసుకుని పోతూ ఉంటే ఎలా? అక్కడ చెప్పబడినటువంటిది ఏమిటంటే, నీవు కర్మ చేయటానికి చేయగలవు, కానీ ఫలం తేవటము అది నీ ఇష్టమా? నీ ఇష్టమైతే ప్రతివాడు కూడా గోరంత పనిచేసి కొండంత ఫలం కోరతాడు. ఇప్పుడు చెబుతానే ఉన్నాగా, ఏదో ఒక కొంత పని చేయటము,
ఒక ఏదో పారాయణలు చేయటమో, ఏదో సుందరకాండ పారాయణ చేయటము, రామాయణం పారాయణ చేయటము, లేకపోతే ఏదో యజ్ఞం చేయటము, యాగం చేయటము, ఇలా మొదలుపెట్టి ఫలాలు మాత్రం రావాలి. అలా వచ్చేదైతే ఎవరైనా తెచ్చేసుకుంటారుగా. వచ్చేదైనప్పుడు నువ్వు తెచ్చుకుంటే వస్తుందా? రోగం పోవాలని చక్కగా యజ్ఞం చేస్తారు, మరి ఆ రోగం పోతుందా? ఫలం నీ చేతిలో ఉంటే ఆ రోగం కూడా నువ్వు పోగొట్టేసేయాలి. పారాయణ చేయటం నీ చేతిలో ఉందిగా, యజ్ఞం చేయటం నీ చేతిలో ఉందిగా, రప్పించి చూద్దాం. అది రాదు, అదే చెబుతూ ఉన్నాడు ఆయన. చేయటం వరకు నువ్వు చేయగలవు, కానీ ఫలము నీ దగ్గర నీ చేతిలో ఉండదయ్యా. కనుక నువ్వు ఫలానికి హేతువు నేను అని నువ్వు అనుకోకు. హేతువు నువ్వు కాదు, ఫలానికి హేతువు నీవు కాదయ్యా. కాదని చెప్పాడు ఆయన. అయితే హేతువు కాదు, ఫలము కోరకూడదు కనుక పని చేయను అని అంటావా? అది కుదరదు, నువ్వు పని చేయాల్సిందే. ఇప్పుడు నువ్వు యుద్ధం చేయగలవు, కానీ విజయాన్ని నీ చేతుల్లో ఉన్నదా, తెచ్చుకోగలవా? అందుకని నువ్వు ఇప్పుడు యుద్ధం చేయకుండా ఉంటావా? అదేం కుదరదు సుమా, నువ్వు చేయవలసిందే. ఇక దీనికి చాలా సులువైనటువంటి ఒక మార్గం అసలు దీన్ని అర్థం చేసుకోవటానికి. భగవానుడు అవతలు చెబుతాడు, అది ఇక్కడ భాష్యంలో రామానుజుల వారు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ మాట వినండి. తదుభయం గుణేశ్వ సర్వేశ్వరేవ సర్వేశ్వరే మైవ అనుసంధేయం ఇచ్చు ఇది ఉత్తరత్ర వచ్చతే. నువ్వు ఫలము చేయటము, కర్మ చేయటము, ఫలాన్ని కోరకపోవటము, ఫలానికి హేతువు కాకుండా ఉండటము, కర్మ మానుకోకుండా ఉండటము, ఇది ఉన్నది కదా. దీనికి నువ్వు ఎలా చేయాలి అని అంటే, గుణేశ్వ నువ్వు చేసేటటువంటి పనికి ఆ ఫలము ఇది గుణముల యందు ఉంది అని కానీ, లేదా సర్వేశ్వరే మైవ సర్వేశ్వరుడినైన నా యందు కానీ నువ్వు అర్పించేసే ఫలాన్ని. ఇది ఆ పైన చెబుతాడు ఆయన. ఎలాగంటే బ్రహ్మణ్యే వాది బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ లిప్యతే నసపాపేన పద్మపత్రం ఇవాంభస అని చెబుతాడు పైన. బ్రహ్మణి బ్రహ్మయందు ఉంచు, అది నువ్వు చేసేటటువంటి పనులు, పనుల యొక్క ఫలములు బ్రహ్మయందు ఉంచి సంఘాన్ని విడిచిపెట్టి నేను చేస్తూ ఉన్నాను, ఇది నాకు కావాలి అనేటటువంటి భావాన్ని విడిచిపెట్టి చేసినట్లయితే, ఇక్కడ బ్రహ్మణి అన్న పదము ప్రకృతికి అర్థమే, అలాగే పరమాత్మకి అర్థమే. నీ ఇష్టం, కొంతమంది పరమాత్మ అవసరం లేదు, అసలు మాకు మేమే చేసుకుంటూ ఉంటాం అనేవాళ్ళు ఉంటే నీకు కూడా ఉన్నది. ఎలాగనంటే ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత, నువ్వు చేసేటటువంటిది నీ ఆత్మ కాదు కదా చేస్తుంది, ఇంద్రియములు ఇంద్రియార్థములందు ప్రవర్తిస్తూ ఉన్నవని నువ్వు అనుకో. నీ కన్ను చూస్తుంది, చెవి వింటుంది, అలాగే అన్నీ ఆయా పనులు చేస్తూ ఉన్నాయి, అందుకని నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అన్నావు అనుకో. అలాగే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తే దాని ఫలాన్ని నీవు అనుభవిస్తావు. నాకు ఈ రోడ్డు మీద నడిచే హక్కు ఉంది అని నేను అడ్డంగా వెళ్తాను అండి అని అంటాడు. ఎల్లు నిన్ను కాదని ఎవరు అనరు, కానీ నీలాగేనే మరొక వాహనాలకు కూడా ఉంది కదా, రోడ్డు మీద నడిచే హక్కు ఉంది కదా వాటికి. ఏ లారీయే వచ్చి గుద్దేస్తుంది, అది పెద్దది కనుక నువ్వు చచ్చిపోతావు. నువ్వు పెద్దాడు అనుకో, నీ కాళ్ళ కింద పడి సేవలు చచ్చిపోతాయి. అలాగే ఈ అప్పుడు కూడా నీవు ఆ ఇంద్రియాలు ఇంద్రియార్థములో వర్తిస్తూ ఉన్నవి అని అలాగే ఆలోచించు, కానీ అక్కడికి వచ్చేటప్పటికి నాకేదో నష్టం జరిగిందన్నప్పుడు మరి ఇలా జరగటం ఏమిటంటావు, లేకపోతే నీ అహంకారంతో ప్రవర్తిస్తావు. అన్నింటి యందు ఒకే రకంగా చూసేటటువంటి దమ్ము ధైర్యము నీకుంటే, అలాగే ప్రకృతి యందు ప్రకృతి పనులు చేసుకుంటూ ఉందని ఊరుకో. లేదంటావా బ్రహ్మ అంటే పరబ్రహ్మను నేనే నా యందు సమర్పించు. అదే కదా చివరిలో కూడా చెప్తాడు ఆయన, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, అన్నీ నా యందు సమర్పించవయ్యా అంటున్నాడు ఆయన. ఇది దీని అర్థం. ఇది నీకు ఫలమునందు అధికారం లేదు అని అంటే నా యందు సమర్పించేసేయి. అప్పుడు ఏవం అనుసంధాయ కర్మకురు, అప్పుడు ఇలా అనుసంధానం చేసుకుంటూ పనులు చేస్తూ ఉండు, నీకు ఇబ్బంది లేదు.
నా అకర్మణి అననుష్ఠానే నయోత్స్యామీతి యత్వయ అభిహితం నా తత్రతే సంగహాస్తు. నేను పనిచేయను అని యుద్ధం చేయను అని అంటానికి వీల్లేదు సుమా. ఉక్తేన ప్రకారేణ యుద్ధాది కర్మణి ఏవ సంగహాస్తు. మీకు ఈ చెప్పిన విధంగా ఆ పరమాత్మ యందు సమర్పించేసి చక్కగా నీకు ఇప్పుడు యుద్ధం చేయాలి, యుద్ధం చేయి. అలాగే నీ ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేయి. నీ విద్యుక్త ధర్మాన్ని నీవు ఆచరిస్తూ ఉండు, ఇది గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా అని దాని ఫలితార్థము అన్నారు భగవద్ రామానుజుల వారు. స్వామి చెప్పింది కూడా అదే. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ సిద్ధో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే. నీవు ఇలా యోగమునందు ఉండి, యోగము అంటే ఈ చేసేటటువంటి దాని యందు సంఘాన్ని విడిచిపెట్టి పనిచేస్తూనే ఆ సంఘం విడిచిపెట్టు. విడిచిపెట్టి నువ్వు ఏ పని చేసినా సరే ఆ చేసేటటువంటి పని ద్వారా సిద్ధి కానీ అసిద్ధి కానీ, అంటే అది ఫలించడం కానీ ఆ పని ఫలించకపోవటం కానీ లేదా లాభం కానీ నష్టం కానీ నువ్వు సమానమైనటువంటి స్థితిని సంపాదించుకో. నీవు అలా చేస్తూనే ఉండు. అలా చేయడమే సమత్వం చూడటమే యోగము అంటే అని కూడా అంటున్నాడు ఆయన. అలాగే చూస్తూ ఉండటమే అసలు యోగము అని అంటే దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. ఇక ఫలమును కోరేటటువంటిది ఉన్నదే అది చాలా నీచమైనది సుమా అంటున్నాడు ఆయన. కృపణత్వము అన్నాడు. కృపణము అంటే సంసారంలో పడి ఉండటమే. నువ్వు ఫలాన్ని కోరావా ఎప్పుడు కూడా సంసారిణ భవేయు, సంసారంలోనే పడి ఉంటావు. కనుక అలా కాదు, ఫలమును విడిచి పనులు చేస్తూ ఉండు, నీకు కావలసింది అదే వస్తూ ఉంటుంది. మహదిదం ద్వయోహ ఉత్కర్ష అపకర్ష రూపం వైరూప్యం. కనుక ఇది చాలా గొప్ప విషయం సుమా. ఫలమును కోరినట్లయితే అది తక్కువ అవుతుంది, ఫలమును కోరకుండా నీవు పనిచేసినట్లయితే అది చాలా గొప్పదవుతుంది. పని మామూలే చేయటం, నీ భావమే ఉన్నది ఇక్కడ లోపల నీవు అనుకోవటమే. నీకు సుఖాలు వాటంతట అవే వస్తూ ఉంటాయి, కష్టాలు అవే వస్తూ ఉంటాయి. ఆ చేసి నీ కర్మానుసారంగా చేసిన పనులను బట్టి, ఇప్పుడు చేసిన పనులను బట్టి వస్తూ ఉంటాయి. కర్మ అంటే ఇప్పుడు చేసిందైనా కావచ్చు, ఇదివరకు చేసిందైనా కావచ్చు, నువ్వు ఏ జన్మలో చేసిందైనా ఎక్కడికి పోదది. కనుక నీవు నీతోనే ఉంటుంది. కనుక నీవు ఈ భావం ఇది తెచ్చుకో. నీకు కష్టం వచ్చినప్పుడు గిలగిల్లాడిపోతూ ఉంటావు. కష్టం ఎలా వచ్చిందో నువ్వు కోరితే వస్తుందా? అది నువ్వు కోరితే రాదు, నువ్వు కష్టాన్ని కోరవు. ఒకవేళ నువ్వు వద్దనుకుంటే పోతుందా? పోదు. నువ్వు రమ్మంటే సుఖం వస్తుందా? రాదు. పని నువ్వు వద్దనుకుంటే రాకుండా పోతుందా సుఖము? అది వచ్చేటప్పుడు అదే వస్తుంది. కష్టం వస్తుంది, సుఖం వస్తుంది, లాభం వస్తుంది, నష్టం వస్తుంది, జయం వస్తుంది, అపజయం వస్తుంది. చక్రవత్తు పరివర్తంతే. ఒక చక్రము తిరుగుతూ ఉంటే, ఒక టైరు తిరుగుతూ ఉంది, ఒక కారుది తిరుగుతూ ఉంటే అది పైకి కిందకి పైకి కిందకి తిరిగితేనే కదా నడిచేది. అలాగే నీకు అన్నీ వరుసనే అవే వస్తూ ఉంటాయ్యా. నీవు కోరినట్లయితే, నువ్వు ఎంత కోరావో అంతే వస్తుంది. నీవు కోరకపోతే దానికి హద్దు లేదు. ఏది కావాలో అది నేను ఇస్తూ ఉంటా, నాకు అర్పణ చేస్తే నేను చూసుకుంటా. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసుకౌశలం. కనుక నువ్వు బుద్ధియుక్తుడవై ఫలమును విడిచి చేయి. సుకృతమా దుష్కృతమా, పుణ్యమా పాపమా, అంటే ఇక్కడ సుకృత దుష్కృతములు అంటే నీవు చేసే పని వలన ఇతరులకు మేలు కలిగినట్లయితే అది సుకృతము, మంచి పని అన్నమాట. ఇతరులకు కీడు కలిగితే, నీకు ఇతరులకు కూడా మేలు కలిగితే మంచిది, నీకు ఇతరులకు కూడా కీడు కలిగితే, ఒకవేళ నీకు కాక ఇతరులకు కీడు చేసినట్లయితే నీవు అది దుష్కృతము అవుతుంది. కనుక నీవు ఇలా నువ్వు పనులు చేస్తూ ఉండు. దాని ద్వారా ఏదైనా కలగవచ్చు. ఇప్పుడు నీవు అనుకుంటూ ఉన్నావు నేను చంపుతున్నాను వారిని అని. నీ దృష్టిలో అది దుష్కృతము.
కానీ అది కర్మానుసారంగా నడిచిపోతూ ఉంటుంది. అది వాళ్ళకి మేలు కూడా కలగవచ్చు. ఈ శరీరాలు పోయి మరొక మంచి శరీరాలు రావచ్చు. ముసలి వాళ్ళు అయిపోయి ఉన్నారు ఇప్పుడు. వారు శంతనుడి తమ్ముడు బాహ్లికుడు భీష్ముని యొక్క పినతండ్రి మరి ఎంతో ముసలివాడు కదా, ఇంద్రియములు పట్టు ఇయ్యబోయి. అలాగే భీష్ముడు వీళ్ళందరూ కూడా మాగా వృద్ధులైపోయారు. ఇప్పుడు నీవేదో వాళ్ళని చంపి పాపం తెచ్చుకుంటున్నానన్నావు అనుకుంటున్నావు, కానీ వాళ్ళకి మంచి కలుగుతుంది నువ్వు చేసే పని ద్వారా. శరీరం విడిచిపోతుంది యుద్ధానికి, అందుకే వచ్చారు, స్వర్గానికి పోతూ ఉంటారు. నువ్వు చేసే పని వలన మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఏదైనా సరే నీ చేతుల్లో ఉన్నటువంటిది కాదు. నీవు కావాలని ఆలోచించకు. నువ్వు ఇలా ఈ యోగమును ఆశ్రయించి చేయవయ్యా, పని చెయ్యి. నీకేది ధర్మమో అది నువ్వు చెయ్యి. యోగ కర్మసు కౌశలం. ఈ కర్మములందు కౌశలం ఉన్నది, అతి సామర్థ్యం. కౌశలం అంటే అతి సామర్థ్యము, నేర్పరితనము. ఏమిటి నేర్పరితనము? చేసే పనులలో మనకే తెలుస్తూ ఉంటుంది ఏ పని చేయవచ్చో ఏ పని చేయకూడదో మనకు తెలుస్తూ ఉంటుంది. అలా చెయ్యి, నీ మనసే నీకు ప్రబోధం చేస్తూ ఉంది. మనసులో ఉన్న భగవానుడే చేస్తూ ఉంటాడు. అది సుమా యోగం అంటే అన్నాడు ఆయన. కర్మజం బుద్ధియుక్తాహి ఫలంచక్వా మనీషిణ జన్మబంధ వినిర్ముక్తాహ పదంగచ్చంతి అనామయం. ఇది చాలా గొప్పది సుమా. ఇలా ఫలమును విడిచి పనిచేసినట్లయితే నీకు జన్మము పోతుంది, ఈ బంధములు పోతాయి, వీటి నుంచి విడిపడతావు. అనామయమైనటువంటి అంటే గొప్ప లోకాలను నువ్వు పొందుతావయ్యా. హీ అన్నాడు ఆయన. కర్మజం బుద్ధియుక్త హీ. ఈ హీ ఏమిటంటే ప్రసిద్ధం హి ఏతత్తు సర్వాసు ఉపనిషత్సు. ఇది అన్ని ఉపనిషత్తులు వేదాంతములు అన్నింటి ఎందు ఇది ప్రసిద్ధమైనయ్యా అర్జున అని స్వామి చెబుతూ ఉన్నాడట. అంతా చాలా క్షోధక్షమంగా చెబుతూ ఉన్నాడు. ఇక్కడ చేసేటటువంటి పని ఎలా చేయాలి? పరమాత్మకి అర్పణ చేసి నువ్వు పనిచేస్తూ ఉండు, విద్యుక్త ధర్మాన్ని చేస్తూ ఉండు. కావాలి అని చెప్పి ఎవడు కూడా మురికి గుంటలో పడడు, విషం తాగడు, చేస్తాడా ఈ పనులు? చెయ్యడు. నీకు తెలుస్తూనే ఉంటుంది, పని చేసుకుంటూ వెళ్ళు. లేదండి, ఒకవేళ అలా తాగితే ఏమవుతుంది? ఏమవుతుంది? శరీరానికే కానీ ఆత్మకు కాదుగా. అప్పుడు ఆ జ్ఞానాన్ని పెట్టుకో. అది పెట్టుకున్నటువంటి వాడు ప్రహ్లాదుడు. నారాయణుడికి ఇదంతా నాకు కాదనుకున్నాడు. విషం తాగమంటే తాగాడు. మరి ఆయనకి కాదు కదా, నారాయణుడే తాగేది, నారాయణుడే తినేది, నారాయణుడే తిరిగేది, నారాయణుడే అంతా నారాయణుడే అనుకున్నాడు. ఆయనకి ఏమీ కాలేదు. కనుక ఇది తెలుసుకో. యదాతే మోహకలిలం బుద్ధి వితితరిష్యతి తదాగంతాసు నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. ఇలా నీకు తెలుస్తూ ఉంటుంది సుమా. అది ఫలాన్ని కోరితే చాలా తక్కువ అనేటటువంటిది నీకు తెలుస్తూ ఉంటుంది. నువ్వు కోరేటటువంటి ఫలము చాలా తక్కువ. ఏం కోరతావు? లౌకికమైన ఫలములే కదా కోరేది. ఆ పరమాత్మను ఆశ్రయించి ధ్రువ పదాన్ని కోరాడు ధ్రువుడు. అది శాశ్వతంగా ఉండాలి అనేటటువంటి స్థితి. కానీ అదేమనుకున్నాడు ఆయన? అయ్యో, ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి నీకు కావాల్సింది ఇస్తా కోరుకోవయ్యా అంటే, అయ్యా ఒక కొత్త మంగళం ఇప్పించండి అన్నాడట. మంగళం, మంగళం అంటే కొండ. పూర్వకాలంలో ఆ కొండలలో కొంత బొర్రె చేసి వాడిపోయిన కుండని కొంత బొర్రె పెట్టి దాంట్లో ఈ పేలాలు ఇవి ఏపుకుంటూ ఉండేవాళ్ళు. దానికి కొత్తదైతే పాతదైతే మంగళం ఎందుకు? అసలు రాజుగారి దగ్గరకు పోయి కొత్త మంగళం కావాలన్నాడట. అలాగే పరమాత్మ దగ్గరకు పోయి లౌకిక విషయములు కోరితే ఇలాగే ఉంటాయి. ఇది నీకు ఎప్పుడు తెలుస్తుందంటే, ఇది అల్పమని తెలిసిన తర్వాత. అత్యల్ప ఫలసంగ హేతుభూతం మోహరూపం కలుషం వ్యతితరిష్యతి. నీకు అప్పుడు తెలుస్తూ ఉంటుంది, అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను. ధ్రువుడికి తెలిసింది, ఎంత బాధపడినా కూడా ఇక అదేం తప్పదు. కనుక అప్పుడు తెలిస్తే ఏమనుకుంటావు ఇక నీవు? తదా గంతాసి నిర్వేదం, నిర్వేదాన్ని పొందుతావు సుమా. దేనికి? శ్రోతవ్యస్య శ్రుతస్య చ. పూర్వము నా శ్రుతస్య విన్నటువంటివి. అబ్బో, చాలామంది పెద్దలు చెప్పారు ఎప్పటి నుంచో ఆ పరమాత్మని సేవించి ఫలాన్ని కోరకు అని. నేను వినలేదే అని అప్పుడు బాధపడతావు. వినబోయేటటువంటివి, అయ్యో ఇటువంటివి నేను ఎందుకు వినలేదు, నేను ఎందుకు ఆచరించలేదు, ఇంకా గొప్పవి ఉన్నాయేమోనని చెప్పి శ్రోతవ్యము వినదగిన వాటిని గురించి బాధపడతావు.
కనుక ఇలా తెలుసుకో అర్జున, శృతి విప్రతిపన్నాతే యథాస్థాస్యతి నిశ్చల సమాధావచల బుద్ధి తదా యోగమవాప్స్యసి. శృతి విప్రతిపన్నము అలా అనేకములైనటువంటి విషయములను నీవు విన్నావు, అస్మత్త శ్రవణేన విశేషత ప్రతిపన్న సకలేతర విషజాతీయ నిత్య నిరతిశయ సూక్ష్మతత్వ విషయ. చెప్పినటువంటివి నేను చెప్పిన ఎటువంటివి అంటే విప్రతిపన్నము అని అంటే విశేషముగా చెప్పాను నేను నీకు, అనేక విధములుగా చెప్పుకొచ్చావు. ఇప్పుడు నువ్వు విన్నావు నా నుంచి, అది ఎటువంటిది? సకలేతర విషజాతీయము, ఇతరమైనటువంటి వాటికంటే నీకంటే వేరైనటువంటి వానికంటే వేరైనది ఇదంతా నేను చెప్పేది. అంటే ఇది చాలా గొప్పది సుమ, నిరతిశయము సూక్ష్మము కూడా తత్వం ఇది. ఇది నిత్యము ఎల్లప్పుడూ ఉండేదే, నిరతిశయము ఇక దీనికంటే గొప్పది మరొకటి లేదు. చాలా సూక్ష్మ విషయం ఇది. ఏమిటయ్యా అంటే ఆత్మ విషయము. ఇప్పుడు చెప్పుకొచ్చాయి రెండు కదా, ఒకటి గతాశువులు మరొకటి అగతాశువులు. ఈ గతాశువులైన దేహాలు నిలవవు చెబుతూ ఉన్నాడు, అలాగే అగతాశువులైనటువంటి ఆత్మలు నశించవు. ఇది చాలా సూక్ష్మమైనటువంటిది ఆత్మ విషయం. నేను చెప్పుకొస్తూ ఉన్నా, ఇప్పటి వరకు నీకు చెబుతూనే ఉన్నా. ఇప్పుడు ఇదివరకు ఎప్పుడో కాదు, ఇదిగో శరీరం ఇలాంటిది ఇది నిలవదు సుమా, ఆత్మ ఇలాంటిది దీనికి నాశనం లేదు సుమా అని చెప్పా నేను. ఇప్పుడు నీకు ఆత్మ విషయంలో ఎలా ఉండాలి? నీ యొక్క బుద్ధి అచల ఏకరూప, నీ యొక్క బుద్ధి ఏకరూపంలో ఉండాలి. అంటే చలించకూడదు, రెండు రకాలుగా మూడు రకాలుగా ఆలోచనలు చేయకూడదు. ఇది నిజమా అది నిజమా ఇదివరకు ఎవరో చెప్పారు, ఇలాంటి ఆలోచనలు తీసిపారేసి నీవు సంగము విడిచి కర్మను చేసినట్లయితే నీ యొక్క మనస్సునందు నిశ్చలముగా ఉంటుంది నీ బుద్ధి. నీ బుద్ధి మనస్సులో ఉండాలి. చలము అచలము నిశ్చలము రెండు చెబుతూ ఉన్నాడు ఆయన. ఎలాగో అంటే నీ మనసులో నువ్వు ఇది ఆలోచించి నిర్ణయించుకున్నావు, ఫలమును విడిచి పని చేయాలి అని, సంఘాన్ని విడిచి చేయాలి అని కూడా అనుకున్నావు. ఈ అనుకున్నటువంటిది ఇది అచలం ఎలా ఉంటుంది నీ బుద్ధిలో? ఒక గ్లాసులో నీళ్లు పోసావనుకో, అవి ఇలా పెడితే నిండా నీళ్లు పోసినా ఏమీ తొనకదు కదా. మరి అలా కాక ఏదైనా గాలి వచ్చినా నువ్వు ఇలా చేత్తో పట్టుకుని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నా ఇటు తిప్పినా అటు తిప్పినా ఒలికిపోతాయి. అంటే పరిస్థితులు, రకరకాలైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంత బోధ చేశాడు కదా అర్జునుడికి, అర్జునుడికే వచ్చింది ఆత్మలు చావవని శరీరములు నిలవని చెబితే. ఆ రోజునే ఒక కుమారుడు చనిపోయాడట, అర్జునుని యొక్క కుమారుడు ఎవరో. ఆ చనిపోతే ఆ యుద్ధ ఆ భీష్మ పర్వంలో ఉంటూ ఉంటాయి ఇవన్నీ. ఆ చనిపోతే అప్పుడు దుఃఖపడ్డాడు అర్జునుడు, ఆ తర్వాత కూడా చాలా దుఃఖపడతాడు కదా అభిమన్యుడు చనిపోయినప్పుడు కూడా. మరి ఏమైంది, ఇది నిలుస్తుందా? ఎంతసేపు నిలుస్తుంది? మళ్ళీ చుట్టేస్తూ ఉంటుంది. కనుక అలా కాదు, అది నీకు నిలవాలి అని అంటే ఎలాగో అంటే ఆత్మదర్శనము కావాలి. మరి ఇది ఎలా, ఈ గ్లాసులో ఉన్నటువంటి ఈ నీరు, నీటితో ఉన్న గ్లాసుని డీప్ ఫ్రిజ్లో పెట్టండి, గడ్డగట్టిపోతుంది అది. అది గడ్డగట్టిన తర్వాత నువ్వు వంచు, వంచితే కారిపోతుందా? కారదు. ఇది ఉదాహరణ మాత్రమే. అంటే నీ యొక్క స్థితి ఇంత స్థిరంగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు ఆయన. ఇంత స్థిరముగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు. ఈ స్థితి సామాన్యం కాదు, మహాజ్ఞానులు సాధించే కలుగుతున్నటువంటిది. ఆ ఆత్మ విషయం తెలియాలి. ఇక్కడ దాదాపుగా ఈ రెండో అధ్యాయంలో ఆత్మ సంగతి చెబుతూ ఉన్నాడు ఆయన. తనని గురించి చాలా తక్కువగా చెబుతాడు, శరీరముల సంగతి ఆత్మ సంగతి చెబుతాడు ఎక్కువగా. కనుక దీనిని మనము దృష్టిలో పెట్టుకుని చూడాలి. నీకు అప్పుడు యోగమును నీవు పొందగలవు. ఏమిటయ్యా యోగం అంటే ఆత్మావలోకనం, ఆత్మదర్శనం నీకు కలుగుతుందయ్యా అర్జున, ఈ స్థితిని సంపాదించుకో అన్నాడు ఆయన. అంటే ఈ అర్జునునికి ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది, బాగానే ఉంది, ఇది స్థిరంగా ఉండాలి అంటూ ఉన్నాడు. ఈ స్థితి ఆలోచన దీనిని ప్రజ్ఞ అని అనుకుందాం. ప్రజ్ఞ అనంటే మన యొక్క తెలివి, మూడు కాలముల యందు కూడా తెలుసుకునేది,
దీనికి కొన్ని నిర్వచనాలు చెప్పారు. ఏమిటనంటే స్మృతిర్ వ్యతీత విషయ, ఆ గడిచిపోయినవన్నీ గుర్తుపెట్టుకునే దానిని స్మృతి అంటారట. ఇదంతా ఆలోచన జ్ఞానమే. గడిచిపోయిన గుర్తుపెట్టుకునే దాన్ని స్మృతి అంటారు. మతి రాగామి గోచర, రాబోయే దానిని ఊహించే దానిని మతి అంటారు. బుద్ధి తాత్కాలికీ జ్ఞేయ, వర్తమాన కాలంలో అప్పటికప్పుడు ఏం చేయాలో ఆలోచన చేసేది బుద్ధి. ప్రజ్ఞ త్రైకాలికీ మత, మూడు కాలములను ఈ మూడింటిని కూడా ఆలోచించే దానిని ప్రజ్ఞ అంటారు. ఇప్పుడు దీనిని ప్రజ్ఞ అనుకోవచ్చు. శ్రీకృష్ణ స్వామి చెప్పినటువంటిది ప్రజ్ఞ అంటే మనకి గడిచిపోయింది వర్తమానము భవిష్యత్తులలో కూడా స్థిరంగా ఉండాలి. ఈ ప్రజ్ఞ అంటే ఆ ప్రజ్ఞ స్థిరంగా ఉండాలి అన్నప్పుడు ఆత్మ అనేటటువంటిది మనకి తెలియాలి. అది తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు ఇతడు ఎలా ఉంటాడు తర్వాత? ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని పొందమంటూ ఉన్నాడు ఆయన. ఆత్మావలోకనం నీకు కలుగుతుంది అన్నాడు. మరి ఇతడు అసలు ఆత్మావలోకనం కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడు తర్వాత కూడా? ఇప్పుడు మన మధ్యనే తిరుగుతూ ఉంటాడు కదా. ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగానే నాకు ఆత్మావలోకనం కలిగింది అనుకో, మరి నేను ఇప్పుడు యుద్ధం చేయాలా వద్దా? అది కూడా ఒక సందేహమే కదా. కానీ ఇప్పుడు నువ్వు ఆత్మజ్ఞానం కలగాలి అంటూ ఉన్నావు, ఇలా కలుగుతుంది అంటూ ఉన్నావు అని అర్జునుడికి సందేహం వచ్చి ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ వరకు విన్నాడు. ఏం వింటూ వచ్చాడు? శరీర ధర్మాలేమిటో, ఆత్మధర్మాలేమిటో విన్నాడు. విని ఇప్పుడు ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు అర్జున ఉవాచ. అర్జునుడు అంటూ ఉన్నాడు, స్వామి స్థితప్రజ్ఞస్య కా భాష. ఈ స్థితప్రజ్ఞుడు అంటూ ఉన్నావు కదా, అసలు అతడిని ఏమని ఏ మాటలతో చెబుతారు వాడిని? మనకి వాంగ్మయంలో జ్ఞాని, పండితుడు ఇలా చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు అతడికి ఏమిటి అసలు, అతన్ని ఏమంటారు, అలాగే అతని యొక్క స్వరూపం ఏమిటి? స్థితప్రజ్ఞస్య కా భాష, సమాధిస్తస్య కేశవ, స్థితధీహి కిం ప్రభాషేత, కిం ఆసీత ఉరజేత కిం. ఇతడు అసలు ఎలా ఉంటాడు, ఎలా నడుచుకుంటాడు, ఇతని యొక్క స్థితి అసలు ఎలా ఉంటుంది, ఆ మనస్సు ఆత్మయందు అసలు ఎలా ఉంటుంది, ఇది అతని యొక్క బుద్ధి చెలించకుండా ఉంటుందా, అతడు ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడు అంటే అతడు చేసే పనులు ఎలా ఉంటాయి, అతడిని వీడు స్థితప్రజ్ఞుడని ఎలా తెలుసుకోవచ్చు? ఏదైనా అడవులకు పోయారనుకో, కొండ గుహల్లోకి, అక్కడ ఎవడో ఉండడు, కనిపించేది లేదు, ఎవడు ఎలా ఉంటాడో తెలియదు. మరి జనంలోనే తిరుగుతూ ఉండాలి కదా. ఇప్పుడు మనకు అందరూ కూడా జనంలోనే తిరుగుతూ ఉండాలి, జనంతోనే కలిసి ఉండాలి, కలిసి ఉండి కూడా సంఘాన్ని విడిచిపెట్టాలి. ఈ విడిచిపెట్టేవాడి యొక్క స్థితి ఎలా ఉంటుంది, ఇది అడిగాడు అర్జునుడు. దానికి స్థితప్రజ్ఞ అని ఒక పేరు పెట్టాడు. ఇతడు ఎలా ఉంటాడు అన్నాడు. మంచి ప్రశ్నే ఇది. కనుక ఇప్పుడు చెబుతూ ఉన్నాడు స్వామి. అలాగే అర్జున చెబుతా విను. శ్రీ భగవాను వాచ, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మని ఏవ ఆత్మనా తుష్ట స్థితప్రజ్ఞ తదా ఉచ్యతే. అర్జున స్థితప్రజ్ఞుడు అని ఎప్పుడు చెప్పబడతాడు అనంటే, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ మనోగతాన్, ఈ కోరికలన్నీ ఎక్కడుంటాయి, అనేది మనసులోనే. కోరికలు అనేటటువంటివన్నీ మనసులోనే. ఇది ఒక పుట్ట, కోరికల పుట్ట ఇది. మనకు అలా బయటకు ఊరికే కనపడుతూ ఉన్నా కూడా లోపల లోపల ఎన్ని రకాల కోరికలు బయలుదేరుతూ ఉంటాయో. ఏదైనా ఒక మంచి స్కూటరో లేకపోతే ఒక కారు ఏదైనా కొనుక్కొని చూపిస్తే లోపల లోపల అనుకుంటారు, అరే నాకు కూడా ఇలాంటిది ఉంటే బాగుండునే. అలాగే ఒక ఉద్యోగం వస్తే, నా పిల్లలకు కూడా వస్తే బాగుండునే. ఇదే వరుస అంతా ఎంత దూరం వెళ్ళినా ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులను అన్నింటినీ చూసి కావాలి కావాలి కావాలని కోరేది ఏమిటంటే మనసే. ఆ మనసు లేకపోతే ఇంకా కోరేది ఏముంటుంది? ఆ మనసు చెడిపోయినటువంటి పిచ్చాడు ఉన్నాడు అనుకోండి, ఇంకా వాడేం కోరతాడు? ఆ మురుక్కాలలో ఉన్నాయి కూడా తీసుకు తింటుంటాడు. అవి తినొచ్చా తినకూడదా కూడా తెలియదు వాడికి. అదిగో అది ఆ స్థితి అన్నమాట. కనుక మనస్సులో ఉంటాయి మొత్తం అన్నీ కూడా. ఈ మొత్తము కూడా కామాన్ సర్వాన్ అన్నీ కూడా విడిచిపెట్టాలి. విడిచిపెట్టడం అంటే ఇప్పుడు చాలామంది ఆ కాశీలో పోయి ఇది విడిచిపెట్టాను అది విడిచిపెట్టానని చెబుతుంటారు. ఇష్టమైన కూరగాయలట, ఇష్టమైనటువంటి ఏవో చెబుతుంటారు.
ఏదో అక్కడ చక్కగా జోక్గా కూడా చెబుతారు. ఆ భార్య ని భర్త అడిగాడట, నువ్వే విడిచిపెట్టావేనంటే నేను సిగ్గిడిచిపెట్టానందట. సిగ్గిడిచిపెట్టిందట, మరి మీరండి అయితే నేను నిన్ను విడిచిపెట్టానన్నాడంట ఆయన. మరి సిగ్గులేని దాన్ని నువ్వెందుకే నాకు, ఏదో జోక్గా చెబుతారనుకోండి. అలాగే ఆ దొండకాయ విడిచిపెట్టి బెండకాయ విడిచిపెట్టావే, విడవలసింది. ఒక దుర్గుణాన్ని విడిచిపెట్టాలి. అక్కడ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రదేశాల్లో చెప్పేది ఏంటంటే ఒక దుర్గుణాన్ని విడిచిపెట్టండి అని. ఆహా, దుర్గుణాన్ని విడిచిపెట్టరు. ఈ చెప్పేవాళ్ళు చెబుతారు నీకు ఇష్టమైంది విడిచిపెట్టు, నీకు ఇష్టమైంది విడిచిపెడితే అదంతా గుర్తుకు రావాలంట. ఇష్టమైంది విడిచిపెడితే ఇది గుర్తుకు వస్తుంది, అదేం గుర్తుకు రాదు దేవుడికి. నీ మర్చిపోయి తినేస్తుంటారు కూడా. మర్చిపోయి చాలామంది తినేసి అనుకుంటారు, అయ్యో నేను అక్కడ ఇది విడిచిపెట్టానే, నీకు అది గుర్తు వస్తుంది ముందు. అలా కాదు, దుర్గుణాన్ని విడిచిపెట్టి దాన్ని అభ్యాసం చేసి ఆ దుర్గుణం విడిచిపెట్టేసేయి. అది చెప్పారు. అలాగే మనసులో ఉన్నటువంటి సర్వాన్ ఎలాగూ ప్రజహాతి, జహాతి అంటే విడుచుట, ప్రజహాతి అంటుతో సహా విడిచిపెట్టేసేయాలి. అక్కడ ఏమీ ఉండకూడదు, ఉదాని వాసన కూడా ఉండకూడదు. ఏదో ఒక పెట్టెలో ఒక అత్తరు సీసా పెట్టి తీసిన తర్వాత కూడా వస్తూ ఉంటుంది దాని పరిమళం, దాన్ని వాసన అంటారంటే ఆ చేసిన పని అయిపోయిన తర్వాత కూడా ఆ వాసన వస్తూ ఉంటుంది. కర్మలకు అవే వాసనలు అంటారు, అవి మిగిలి ఉంటాయి, అవి కూడా పోవాలి. సుమా సర్వాన్ మొత్తం విడిచిపెట్టాలి. ఇక్కడ చాలామంది ఒక ఉదాహరణగా చెబుతూ ఉంటారు, ఎలాగోనంటే ఒక తుండుగుడ్డ ఉందనుకోండి, ఒక వస్త్రము, అది నిలువు అడ్డంగా ఉంటాయి దారాలు, అవి వెంట వరుసనే తీసేస్తే ఆ నిలువు దారాలు అడ్డదారాలు తీసేస్తే ఏమీ మిగలదట. అట్లా మనస్సుని అమనస్కం చేయాలి అంటారు. ఏమీ మిగలకుండా ఎట్టబోతుంది ఆ దారాలు కొట్ట, అక్కడే ఉంటుందిగా. నీకు ఆ రూపంలో పోయింది కానీ అది కనపడకుండా పోయిందా ఏమి, ఆ దారాలు అక్కడే ఉంటాయి. అలా అది ఉదాహరణ కాదు. మనస్సు ఎక్కడికి పోదు, మనసు ఎక్కడికి పోతుంది ఆ ఇంద్రియము, నువ్వు అమనస్కం ఏం చేయగలవు, ఎక్కడికి పోదది. కనుక దానికి ఏం చేయాలి అని అంటే ఆత్మని ఏవ ఆత్మనా తుష్ట, ఆత్మ ఎందే ఈ ఆత్మ మనస్సుని, ఆత్మన మనస్సు చేత ఆత్మని తుష్ట, ఆత్మ ఎందే సంతోషించటం. ఇది ఎలా సాధ్యమండి అని అంటే దీనిని తెలుసుకున్నట్లయితే, ఆత్మతత్వము తెలుసుకుంటే ఏమిటి, ఆత్మ అంటే జ్ఞానస్వరూపము. ఈ జ్ఞానస్వరూపమైన ఆత్మ మనం పనులలోకి ఎలా వస్తూ ఉంటామండి, అసలు పని చేయటం అని అంటే ఇప్పుడు నిద్రపోతూ ఉన్నాము, ఇది తెలియదు కదా మరి మనకి. అప్పుడేమైంది, ఈ ఆత్మకి ఈ మనస్సుకి ఉన్న లింకు తెగిపోయింది, ఆత్మ లోపలికి పోయింది. పురీతత్ అనే ఒక నాడిలోకి పోయి అక్కడ పరమాత్మ ఉంటాడట, ఆయనని కౌగిలించుకుని పరిశ్వంగం మొత్తం ఆయనలో కలిసిపోయి సుఖపడుతూ ఉంటుంది. ఇక్కడ పరమాత్మ ఉంటాడు. ఆత్మ అని అంటే అక్కడేదో దేహాలు రూపాలు ఏమీ అక్కడ ఉండవండి, జ్ఞానం ఇవి, ఇవన్నీ అణువులు, ఇవి మనకి అణువులు అని చెబితే తెలియదని అక్కడ పరమాత్మ ఉంటాడు, అణుస్వరూపంగానే ఉంటాడు. మరి ఇది ఎలా పోతుందో, దాన్ని ఎలా కలుసుకుంటుందో, అనూహ్యం అన్నమాట, అచించం. అందుకే ఇవి అంత తేలిగ్గా తెలిసేవి కాదండి అంటారు. అనుకో అలా పెద్దలు చెబుతూ ఉన్నారు. కనుక అలా లోపలకు పోయింది, అది పోయి పరమాత్మలో కలిసింది, ఇక బయట తెలియదు. మరి రాకూడదు కదండి, అంత ఆనందంగా ఉన్నప్పుడు ఎవడైనా విడిచిపెట్టి వస్తాడా, ఆనందాన్ని విడిచిపెట్టి వస్తాడా, మరి మళ్ళీ ఎందుకు వస్తుంది అని అంటే ఈ అలసిపోయినటువంటి శరీరానికి కలిగినటువంటి ఈ నిద్ర అనేటటువంటిది ఒకటి ఉన్నది, ఇది కూడా కాలాన్ని అనుసరించి మళ్ళీ దీనికి మెలకు వస్తుంది. ఆ మెలకు రావటం అంటే కాలానుగుణంగా దాని కర్మానుగుణంగా ఒక్కసారి మళ్ళీ దాని యొక్క కాంతి, ఆత్మకాంతి, అదే జ్ఞానము, దాన్ని ధర్మభూత జ్ఞానము అని అంటారు. అది ఇటు ప్రసరిస్తుందట, ఇటు ప్రసరిస్తే మనసు మీద పడుతుంది, అప్పుడు ఇక చక్కగా ఈ మనసు యాక్టివ్ అవుతుంది. ఎలాగంటే ఆకాశం మీదకు సూర్యుడు వస్తే మనందరం లేచి పనులు చేసుకున్నట్లుగా. చాలా సూక్ష్మమైనటువంటి విషయం ఇది, దానిని ధర్మభూత జ్ఞానము అని అంటారు. అలా వచ్చేటటువంటి జ్ఞానాన్ని ఆ లోపల ఉన్న జీవుడినేమో ధర్మీభూత జ్ఞానము, జీవుడు అంటే అసలు ధర్మి, అది కలవాడు. ఒక పీతాంబరుడు అంటాం మనం, అంటే ఆ పీతాంబరుడు అంటే పీత అంబరము కలవాడు ఒకడని చెబుతున్నాంగా. పీతము అనే పచ్చని వస్త్రం కలవాడు ఒకడు. అలాగే ఏదైనా ఒక వస్తువు కలవాడు అని అంటే అది వేరుగా ఉండి ఇతడు వేరుగాను ఉంటాడు, అతనిది అయి ఉంటుంది.
అలాగే ఈ ఈ జ్ఞానము అనేటటువంటి ధర్మభూత జ్ఞానం అనేది జీవుడిది. జీవుడు ఏంటంటే ధర్మి, అతడు జ్ఞానస్వరూపుడు. ఇది కొంచెము కష్టం, ఇది ఆ భగవానుడి అనుగ్రహం ఉంటే అర్థమవుతుంది. అందుకే ఆ భగవానుని అనుగ్రహం కావాలి అంటారు, ఆచార్య కటాక్షము కావాలి అంటారు. మరి ఆచార్య కటాక్షం కావాలంటే అలా బోధించాలి ఆచార్యుడు, అది తెలిసేవారికి బోధించాలి. ఊరికే కటాక్షం అన్నంత మాత్రం చేత ఏదో వచ్చి ఊడి పడదు, ఎక్కడి నుంచో వచ్చి పడదు, తెలిసేవారికి బోధించాలి. పరమాత్మ సంకల్పం చేయాలి వీడికి తెలియాలి అని. అందుకనే పుట్టేటప్పుడే, తల్లి గర్భం నుంచి బయటికి వచ్చేటప్పుడే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుందట. దాన్ని జాయమాన కటాక్షం అంటారు. జాయమానం హి పురుషం ఎం పశ్యేతు మధుసూదన సాత్విక సతు విజ్ఞేయ సవై మోక్షార్థ చింతక. అతడు ఆ పుట్టేటప్పుడే ఆ పరమాత్మ యొక్క కటాక్షము కలిగినట్లయితే అతడి మీద అప్పుడు వాడికి వాడు సాత్వికుడవుతాడు, మోక్ష చింతన కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాటంతటా అవే ఆ గోచరిస్తూ ఉంటాయి ముందుకు వచ్చి. ఈ గోచరించటం ఎలా అంటే, విశ్వామిత్ర మహర్షి 7 కోట్ల మహామంత్రాలు చెప్పాడు రామచంద్ర స్వామికి. అవి ధనుర్వేదంలో బాణములు. ఆ మంత్రాలు చెబితే ఈ శరములు అన్నీ కూడా దివ్య అస్త్రములు ముందొచ్చి నుంచున్నాయట. నేను బ్రహ్మాస్త్రాన్ని, నేను పాశుపదాస్త్రాన్ని, నేను నారాయణాస్త్రాన్ని, నేను రౌద్రాస్త్రాన్ని, ఏమిటి సెలవు అని. అదిగో అలా నిలబడితే అది విద్య, తెలిసినట్లు అది తెలిసినట్టు. ఊరికే మామా అనుకో అంటే మామా అనుకో అంతే. ఆ కూర్చునేది, ఆ వినేది, ఆచార్య కటాక్షం అనేది లేచి వెళ్ళిపోయేది, ఎంతకాలం కొట్టుకున్నా అంతే అది. ఆ పరమాత్మ యొక్క దయ అలా కలిగితే అప్పుడు నీకు గోచరమవుతూ ఉంటుంది అక్కడ ఉండేటటువంటి ఆ ధర్మభూత జ్ఞానము. ఆ ఈ మనస్సు మీద ఈ పడినటువంటిది ఇక్కడ ఇంద్రియములతో కలవకూడదు. ఇప్పుడు ఇది ఎలా కలుస్తుందంటే, ఆత్మ మనస సంయుజ్య మన ఇంద్రియాణి ఇంద్రియమర్థాణి తతః ప్రత్యక్షం. మన ఆత్మ పోయి మనస్సుకి లింక్ అవుతుంది. ఎలా అవుతుందండి అని అంటే, ధర్మభూత జ్ఞానము చేత దానికి లింక్ అవుతుంది. దాని మీద పడుతుంది ఆ జ్ఞానము, అప్పుడు మనస్సు యాక్టివ్ అవుతుంది. ఇంద్రియములకు ఇది చోదన కల్పిస్తుంది. ఈ ఇంద్రియములు పోయి అలా అర్థములు అంటే, ఇప్పుడు బయట కళ్ళు తెరవగానే కనిపించేది, అలాగే చెవులకు వినిపించేది, ఇవి ప్రత్యక్షం అవుతూ ఉంటాయి. దీన్నే ప్రత్యక్షము అంటారు. ప్రత్యక్షం అంటే కంటికి కనపడేదని మాత్రమే కాదు, అక్షం అంటే ఇంద్రియము, ఇంద్రియ గోచరాన్ని ప్రత్యక్షం అంటారు. ఇప్పుడు శబ్దం ఉందనుకోండి, చెవికి ప్రత్యక్షం, అలాగే రూపం మాత్రమే కంటికి ప్రత్యక్షం, వాసన ఉందనుకోండి ముక్కుకి ప్రత్యక్షం, అలాగే స్పర్శ చర్మానికి, రసము నాలుకకు, ఇవన్నీ ప్రత్యక్షాలే. కంటితో కనపడింది మాత్రమే ప్రత్యక్షము అని అనుకోకండి, ఇవన్నీ ప్రత్యక్షాలే. అప్పుడు ఆ ధర్మభూత జ్ఞానము దీని మీద పడినప్పుడు ఇదేమో ఇట్లా ఇంద్రియములతో కలిసినప్పుడు, అలా ఇంద్రియములు బయటవి వింటూ ఉంటాయి. ఈ శబ్దస్పర్శ రూపరస గంధాలన్నీ ఈ బయట ఉంటాయి, తన్మాత్రలు అంటారు వీటిని. వీటిని చూస్తూ ఉంటుంది, ఇక ఈ ప్రపంచంలో పడిపోతుంది. అలా కాక ఈ ధర్మభూత జ్ఞానమే మనసు మీద పడినటువంటిది మనసుని కూడా తన వైపుకే తిప్పేసుకుంటే, బయటికి వెళ్ళనీయకుండా తిప్పేయాలంటే ఏం చేయాలి, అభ్యాసం చేయాలి, పరమాత్మ దయ కావాలి. అదే ఆత్మని ఏవ ఆత్మనా తుష్ట, ఆత్మ చేత ఆత్మయందు సంతోషించాలి. ఇక్కడ మనస్సు చేత ఆత్మ ప్రత్యేగాత్మ అంటారు దీన్ని. జీవుడు అనుకోండి, జీవుని యందు సుఖపడాలి అన్నమాట. సరే, ఇంకా సమయం మరి పెరిగిపోతూ ఉన్నది కనుక ఇంకా విషయాలు అవసరమైన చోట మరి వివరణ కొంత చెప్పుకుంటూ ఉండాలి. చెప్పిందే చెప్పినట్లు కనపడినా సరే అవగాహన కోసమై ఈ శ్రమంతా కూడా ఒక్కరికి అర్థమైనా చాలు. శ్రీకృష్ణస్వామి అర్జునుడికి ఒక్కడికే చెప్పాడు. మరి అలాంటిది అంత పరమ పురుషుడు చెప్పినటువంటిది ఒక్క అర్జునుడికి అయినప్పుడు నాలాంటి వాడిది ఎంత, ఇవి వినేటటువంటి వాళ్ళు ఎంతమంది వింటున్నారు అనేది చెప్పటం వరకే నా వంతు కర్మణ్యేవ అధికార అన్నాడు కదా పరమాత్మ. చెప్పటమే ఆయన చెబు నేను చెబుతూ ఉన్నాను.
ఇక వినేవాళ్ళు అందరూ కూడా వారి వారి ఇష్టానుసారముగా వింటూ ఉంటారు. ఎప్పటికైనా సరే ఏ ఒక్కరికైనా సరే అర్థమైతే ఈ శ్రమకి ఫలితం ఉంటుంది. పరమాత్మ చెప్పించిన దానికి ఒకవేళ చెప్పటం నాకు చేత కాలేదు అనుకోండి, నేను వినేవారికి మాత్రం ఏమర్థమవుతుంది? నేను అది సరిగా చెప్పలేకపోయి ఉన్నట్లయితే అర్థం కాదు కదా. కనుక ఇక్కడ మళ్ళీ ఇది నా దోషము కాదు, చెప్పాను అని అంటే నా ప్రతిభ కాదు. మరేమిటి, పరమాత్మే ఆయనే పలికిస్తూ ఉన్నాడు, ఆయన పలికించే దానిని నేను చెబుతూ ఉన్నాను తప్ప నేను ఎంతటి వాడిని? ఎక్కడ అసలు ఇంత జ్ఞానము ఎలా వస్తుంది? ఎక్కడి వాడిని నేను? ఏమి చదువుకున్న వాడిని? అసలు ఏం తెలుసు? ఏ భాష్యాలు చదివాను నేను? పరమాత్మ పలికిస్తూ ఉన్నాడు, ఇలా పలుకుతూ ఉన్నాను, చక్కగా వింటూ అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. శ్రీకృష్ణ శరణం మమ. జై శ్రీకృష్ణ.